नमस्ते अंडी टेम्पटिंग बॉल्स की स्वागत नेनु मी सिरी संतोष विजयदशमी प्रत्येक नैवेद्यम चक्कर पोंगल चेयबोतुन्नानंडी विजयदशमी रोजने कादंडी अम्मकेंतो प्रीतिकरमैनटुवंटी ई चक्कर पोंगलनी अम्मवारी प्रत्येक पूजलप्पुडु एप्पुडैना सरे निवेदिंचुकोवच्चु नेनैते मामूलुगा शुक्रवारालप्पुडु कूडा ई चक्कर पोंगल्ने एक्कुवगा चेस्तुंटानु मा इंट्लो वाळ्ळंदरू एंतो इष्टपड़े रेसीपी अंडी इदी कम्मगा चाला रुचिगा उंटुंदी తప్పకుండా ట్రై చేయండి దీనికోసం స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇందులో ఈ కప్పుతో ఒక కప్పు పెసరపప్పు వేస్తున్నాను ఈ పెసరపప్పుని లో ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్ మీద వేయిస్తేనే పప్పు లోపల వరకు క్రిస్పీగా వేగుతుంది ఇలా కంటిన్యూస్ గా కలుపుతూ వేయించుకోవాలండి కలపడం ఆపేశారంటే అడుగునున్న పెసరపప్పు మాడిపోతూ ఉంటుంది సో చూసుకొని కంటిన్యూస్ గా కలుపుతూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యం వేస్తున్నాను బియ్యం పెసరపప్పు రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి బియ్యం కూడా వేసిన తర్వాత జస్ట్ ఒకసారి అలా కలిపేసి ఈ బియ్యం పెసరపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇందులో ఒకటికి రెండు చొప్పున నాలుగు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ రానివ్వాలి ఈ బియ్యాన్ని నానబెట్టకూడదండి నానబెట్టారంటే అన్నం మరీ ముద్దలా అయిపోయి చక్కెర పొంగలి మరీ పేస్ట్ పేస్ట్ గా అయిపోతుంది సో బియ్యం నానబెట్టకుండానే వెంటనే హై ఫ్లేమ్ మీద పెట్టేసి రెండు విజిల్స్ రానిస్తే సరిపోతుంది ఈ లోపు బెల్లాన్ని తురుముకొని బియ్యం పెసరపప్పు కొల్చిన కప్పుతోని బెల్లం కొలత కూడా చూపిస్తున్నాను చూడండి ఇదే కప్పుతో ఒకటిన్నర కప్పుల తురిమిన బెల్లం తీసుకుంటున్నాను అలాగే ఒక్క రెండు టేబుల్ స్పూన్లంత పంచదార కూడా వేస్తున్నానండి బెల్లం పంచదార ఈ రెండిటి కాంబినేషన్ చక్కెర పొంగలికి మంచి రుచిని పెంచుతుంది పంచదార వద్దనుకుంటే స్కిప్ చేసేసేయొచ్చు కానీ కొలత ప్రకారం అయితే ఒకటి ముప్పావు కప్పుల బెల్లం తీసుకోవాలన్నమాట అంటే ఇక్కడ నేను తీసుకున్న రెండు కప్పుల బియ్యం పప్పు క్వాంటిటీకి ఒకటి ముప్పావు కప్పుల బెల్లం కొలత కరెక్ట్ గా సరిపోతుందండి తీపి బాగా ఎక్కువ తినేవారైతే రెండు కప్పులు వేసుకోవచ్చు ఇందులో ఒక కప్పు నీళ్లు కూడా పోసి స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్ మీద బెల్లం కరిగిపోతే చాలండి పాకమేం రానవసరం లేదు బెల్లం కరిగి ఇలా ఒక పొంగొస్తే చాలు స్టవ్ ఆపేసి దించి పక్కన పెట్టేసేయాలి ఈ లోపు కుక్కర్ లో పెట్టిన అన్నం కూడా చక్కగా ఉడికిపోయిందండి ఈ అన్నాన్ని జస్ట్ ఒకసారి అలా కలపండి చాలు మరి ఎక్కువగా కలిపేసిన అన్నం వేడి మీద ఉంటుంది కదా ముద్ద అయిపోతుందన్నమాట సో ఒకటి రెండు సార్లు అలా కలిపి కరిగించుకున్న బెల్లం పాకాన్ని ఇలా వడగట్టి వేసుకోండి ఇలా వడగట్టడం వల్ల బెల్లంలో ఉండే ఈ సుకారాళ్ళు చెత్త లాంటిది ఏదైనా ఉంటే పోతుందన్నమాట ఇలా బెల్లం నీళ్లు కూడా పోసేసిన తర్వాత అడుగు నుంచి మొత్తం ఒక్కసారి అలా కలిపేసి ఫ్లేమ్ ని సిమ్మర్ లో పెట్టేస్తున్నాను ఈలోపు ఈ బెల్లం పాకాన్ని అన్నం చక్కగా పీల్చుకుంటుందన్నమాట మామూలుగా పెద్దవాళ్ళైతే అత్తేసరి పెట్టేసి అన్నం 90% ఉడికిన తర్వాత ఈ బెల్లం పాకం వేసి కుక్ చేసేవారన్నమాట మీరు చేయగలిగితే అలా అయినా చేసుకోవచ్చండి కుక్కర్ వల్ల కొంచెం త్వరగా అవుతుందని నేనైతే ప్రెషర్ కుక్కర్ లో చేస్తున్నాను ఈలోపు అరచిప్ప పచ్చి కొబ్బరిని ఇలా సన్నగా ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి ఈ చక్కెర పొంగలికి నేనైతే పచ్చి కొబ్బరినే వాడతానండి ఎండు కొబ్బరి వాడను ఈ పచ్చి కొబ్బరి ముక్కలు కూడా ఎక్కువ వేసుకుంటేనే రుచి బాగుంటుంది ఇక్కడ నేనైతే ముప్పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తున్నాను ఒక కప్పు వేసేసినా బాగానే ఉంటుందండి ఇప్పుడు ఒక పాన్ లో పావు కప్పు మీద రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి హీట్ చేస్తున్నానండి ఈ చక్కెర పొంగలికి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి పచ్చి కొబ్బరి ముక్కలు ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చిన తర్వాత ఇందులో పావు కప్పు జీడిపప్పులు పావు కప్పు ఎండు ద్రాక్ష కూడా వేసి ఎండు ద్రాక్ష పొంగేంత వరకు వేయించుకొని ఈ మొత్తాన్ని సిమ్మర్ లో ఉడికిస్తున్న చక్కెర పొంగల్లో వేసేసి అడుగు నుంచి మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసేయాలి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ యాలకపొడి చిటికెడు పచ్చకర్పూరం పచ్చకర్పూరం కంపల్సరీ వేసుకోవాలండి ఈ చక్కెర పొంగలికి ఈ పచ్చకర్పూరంతోనే చక్కెర పొంగలికి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట సో ఇది మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి అలాగే చిటికెడు అంటే చిటికెడే సైంధవ లవణం కూడా వేస్తున్నాను ఏ స్వీట్ లో అయినా సరే చిటికెడు సాల్ట్ వేస్తేనే ఆ స్వీట్ యొక్క రుచి తెలుస్తుంది అన్నమాట లేదంటే రుచి తెలియదండి అలాగే మరొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసి మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసేయాలి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి అరకప్పు నెయ్యి వరకు వాడానండి నేను ఇక్కడ నైవేద్యాలకి ఆవు నెయ్యి శ్రేష్టమైందండి ఆవు నెయ్యి లేకపోతే గేదె నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇలా మొత్తం చక్కగా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకోవటమే ఇంతేనండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి చక్కెర పొంగలి రెడీ ఈ కొలతల్లో చేస్తే చాలా రుచిగా ఉంటుందండి మేబీ అందరికీ తెలిసిన రెసిపీనే కానీ ఎవరికైనా తెలియని వారుంటే వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బాల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.